मुख्यमंत्री जगनमोहन रेड्डी अनुचित व्याख्य చేశారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టాభిరామ్ పై పోలీసులు కేసు నమోదు చేసి గురువారం రాత్రి అరెస్ట్ చేసి న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టగా 14 రోజులు రిమాండ్ విధించారు। గురువారం రాత్రి పట్టాభిరామ్ ని మచిలీపట్నం సబ్ జైల్లో ఉంచి శుక్రవారం తెల్లవారుజామున అత్యంత గోప్యంగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు। ఇక ఇదే సమాచారం పూర్తి వివరాలను మా ప్రతినిధి చెరుకూరి అనిల్ కుమార్ అందిస్తారు। తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ను ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని పోషిడికే అని తిట్టడమ కేసులో అరెస్ట్ చేసి నిన్న మచిలీపట్నం సబ్ జైల్లో ఉంచి ఈ రోజు అక్కడ నుండి రాజమండ్రి సెంట్రల్ జైలుకి షిఫ్ట్ చేస్తా ఉన్నారు। సో నల్లజర్ల క్రాస్ అయ్యాం। అధినాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చోడే పట్టాభిరామ్ పై గత 2 రోజుల క్రితం పోలీస్ కేసు నమోదు చేయటం, అలాగే నిన్న రాత్రి పోలీసులు అరెస్ట్ చేయటం, అలాగే కోర్టుకి సబ్మిట్ చేయటం, 14 రోజుల పాటు న్యాయస్థానంలో రిమాండ్ విధించడం జరిగింది। అలాగే 14 రోజులు న్యాయస్థానం విధించినటువంటి రిమాండ్ ఏదైతే ఉందో నిన్న రాత్రి మచిలీపట్నం సబ్ జైల్లో ఉంచారు। అలాగే ఈ రోజు ఉదయం అంటే శుక్రవారం రోజు ఉదయం దీనికి సంబంధించినటువంటి కృష్ణా జిల్లా మచిలీపట్నం సబ్ జైలు నుండి తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకి తరలించారు। అంటే ఈ రోజు నుండి నవంబర్ 2వ తేదీ వరకు 14 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో చోడే పట్టాభిరామ్ ఉండనున్నారు। ప్రస్తుతం ఈ రోజు ఉదయం విజువల్స్లో చూడొచ్చు మనం, ఎవరికీ ఎటువంటి సమాచారం లేకుండా ఆ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరైనా రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారంటే ఇక్కడికి వచ్చి ఆ ఉద్రిక్త వాతావరణం నెలకొనే నేపథ్యంలో ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఎంతో గోప్యతతో ఈరోజు తెల్లవారుజామున మచిలీపట్నం సబ్ జైలు నుండి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడం జరిగింది। రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుండి చెరుకూరి అనిల్ కుమార్, రీజనల్ బ్యూరో, 19 న్యూస్।